పితృదేవతలందరూ కూడా విహారార్థంగా, అంటే వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు, మనకు సంబంధించిన అందరు పితృదేవతలు ఈ సమయంలో భూమి మీద సంచారానికి వస్తారు. మీరు నిత్యము పెట్టేటటువంటి తద్దినం ఏదైతే ఉందో అది కేవలం ఒకవేళ తండ్రి గారిదైతే తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, అదే తల్లిగారిదైతే తల్లి, తల్లిగారు అత్తగారు, వారి అత్తగారు, ఇలా ఎవరినో కొంతమందిని ఊహించి పెడతాం. కానీ పితృదేవతల యొక్క విహారము ప్రత్యేకంగా ఈ సమయంలో జరుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో. అందుకనే మిగతా అప్పుడు చేసేటటువంటి యొక్క శ్రాద్ధాదులకి దీనికి తేడా ఉంటుంది చాలా, మాతృపక్షం వాళ్ళకు కూడా. దీంట్లో మనకి చాలా గొప్ప విషయం ఏంటయ్యా అంటే, పూర్తి పితృరుణం తీర్చుకునేటటువంటి భాగ్యం మహాలయంలో దక్కుతుంది. అంటే తల్లిదండ్రులకే చేసుకోవడమో వాళ్ళకే చేసుకోవడమో అనేది ఉంది, కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మహాలయంలో మనం ఏం చేస్తామయ్యా అంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఉంటాం. ఆ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా మనం అవతలకి వెళ్ళిందంతా ఎత్తి శుభ్రం చేసి మనల్ని ఈ శరీరాన్ని కాపాడుతూ ఎంతో జాగ్రత్తగా పసిగుడ్డులా చూసుకున్నారు. మేనమామ నిన్ను భుజం మీదకి ఎత్తుకొని అట్లా చంకలో పెట్టుకొని తిరిగాడు, ఇది రుణం అవునా కాదా? బాబాయిలు నిన్ను అట్లా తిప్పి తిరిగారు, నీ తాతయ్యలు, చిన్న తాతయ్యలు వీళ్ళందరూ కూడా అలా తిరిగారు, అమ్మ తండ్రి వీళ్ళందరూ కూడా నీకు ఆ విధంగా సేవలు చేస్తూ వెళ్ళారు. ఇక్కడ తల్లి తాలూకు ఉండేటటువంటి పితృదేవతలు, తండ్రి తాలూకు ఉండేటటువంటి పితృదేవతలు వీళ్ళందరూ భూమి మీదకు వస్తున్నటువంటి సందర్భం. అంటే ఇది చాలా మహత్తరమైనటువంటి, చాలా చాలా ఎంతో జన్మాంతర సుకృతం ఉండి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనకు కలుగుతున్నటువంటి భాగ్యం. నాకు చిన్నప్పుడు ఏ ఉపనయనం జరిగింది, చెవిపోకులు ఎవరు కుట్టిస్తారు? మేనమామ కుట్టిస్తాడు. ఆ మేనమామ ఇవాళ ఉన్నాడో లేడో, లేకపోతే ఆయనకి ఏ విధంగా నేను రుణం తీర్చుకోవాలి? ఉన్నప్పుడు సేవ చేసి తీర్చుకోవాలి. బుట్టలో ఒక ఆడపిల్లని మోసుకుంటూ మేనమామ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. అంటే ఇవన్నీ వాళ్ళు చేసినట్టే కదా, ఇదెందుకు? అసలు దాసదాసులు ఎవరైతే ఉంటారో, సేవలు చేసేటటువంటి వాళ్ళు, మనం నిత్యం చేసేటప్పుడు పనుల్లో సేవ చేసిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, మనతోటి ఉన్నటువంటి ఇతరమైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అందరూ ఉద్ధరింపబడాలి అని మహాలయ పక్షంలో వాళ్ళందరికీ కూడా మనం చేయటం జరుగుతుంది. కొంచెం వాళ్ళకు అవసరమైన ఆహారాన్ని పక్కన పెట్టడం, అలాగే నికిర పిండాన్ని ప్రత్యేకంగా తీసి, నికిర పిండం రెండు సందర్భాల్లోనూ పెడతారు, అలా చేయటం. ఈ మాతృపక్షం అనేటటువంటి విస్తరిస్తుంది, అలాగే విశ్వేదేవ పక్షం అని ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేసినటువంటి వాళ్ళందరి రుణం తీర్చుకోవడానికి ఇచ్చేది మహాలయము, పితృదేవతలందరూ వచ్చేది. మామూలు తద్దినము కేవలం వీళ్ళు ఏ రోజు పోయారో అది. దీన్నే ఈ అమావాస్య ఏదైతే అది మనకి భాద్రపద మాసంలో ఆ కృష్ణపక్షం ఆరంభం అవడంతో వీళ్ళందరూ బయటికి రావడం మొదలు పెడతారు. మళ్ళా ఈ అమావాస్య కాగానే వీళ్ళు ప్రయాణం మొదలు పెడతారు, తిరిగి వెళ్ళటము అనేది. మూడు రోజుల పాటు ప్రయాణం చేస్తారు. మనకి మూడు రోజులు అంటే మనం ఏదో చాలా ఇదిగా అనుకుంటాం, వాళ్ళకి మొత్తము ఒక అమావాస్య వచ్చిన దాకా కూడా వీళ్ళు ఈ భూమి మీద నుంచి ప్రయాణం చేస్తూ వెళ్తారు. అందుకనే మనం దీపాలన్నీ వెలిగించి ఈ పితృదేవతలు వెళ్ళటానికి అవసరమైనటువంటి దారి చూపించడం, యమతర్పణాలు దీపావళి ముందు వదిలిపెట్టడం, నరక చతుర్దశి నాడు అంటే ఆ నరకం అటువైపు ప్రయాణం చేస్తున్నటువంటి పితృదేవతలందరికీ జ్యోతులు కనిపించాలి అనే ఉద్దేశంతో పెట్టడం, అప్పటిదాకా కూడా ఈ పితృదేవతలందరూ వచ్చేటటువంటి శుభ సమయము కాబట్టి ఈ సమయాన్ని మొత్తాన్ని సద్వినియోగం చేసుకొని ఇంత జన్మ అంతరం నుంచి మనం రుణం ఉండి మనకు ఎంతోమంది చేస్తే తప్ప, చిన్నప్పుడు తాతయ్య కూర్చొని అమ్మ అని నేర్పిస్తాడు, తాత అనేటటువంటి పదాలు నేర్పిస్తారు, అత్త అనే పదాలు నేర్పిస్తారు. ఈ పదాలు నేర్పించడం అనేది కూడా వాళ్ళందరూ గురువులేగా, మరి వాళ్ళందరికీ మనం రుణపడ్డామా లేదా? ఇలా అన్ని రకాలుగా ఈ సమాజం మనకి చేస్తే ఇవాళ నేను మాట్లాడేది ఎటువాడు అర్థం చేసుకోవడం, ఎదుటివాడు మాట్లాడేది నేను అర్థం చేసుకోవడం, వినగలగడం, ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఈ సమాజం మనల్ని అట్లా ఒడిసిపట్టి జాగ్రత్తగా ఇట్లా పెంచుకుంటూ తెచ్చింది కాబట్టి ఈ మాత్రం బుద్ధిజాతి మనకు వికసితమైంది. ఇలాంటి సమాజము యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి
అనే దాని గురించి ఈ మహాలయంలో వాళ్ళందరూ వస్తారయ్యా, ఈ పితృదేవతలని. ఎందుకు అంటే వర్ష రూపంలో వస్తారండి. మీకు ఇదంతా వర్ష ఋతువు. వర్ష ఋతువు అంటే మీకు ఏమైపోతుంది, మొత్తము ఎక్కడ చూసినా చెట్లన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి. ఈ జీవము, ఈ సంపద, ఈ పుత్రులు, మిగతా సంతానము, వీటన్నిటికీ మూలము వాళ్ళంతా వర్షించి వచ్చి ఈ వృక్షాల్లో ఈ మూడు నెలల పాటు ఇట్లా ఉండి మళ్ళీ తిరిగి ప్రయాణం చేయటం. కాబట్టి వీళ్ళని ఉద్ధరించడం కోసము, వీళ్ళని ఉద్ధరించే నెపం మీద మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనం ఆచరించేటటువంటిది ఈ మహాలయము. ఈ మహాలయంలో కూడా గజచ్చయ అమావాస్య అని పిలుస్తారు. అమావాస్యని అంటే ఇంద్రుడి యొక్క వాహనమైనటువంటి ఆ గజము ఏదైతే ఉందో ఆ గజము యొక్క ఛాయ నీడ భూమి మీద పడుతుందట. కాబట్టి అలాంటి ఛాయ నీడ భూమి మీద పడుతుంది కాబట్టి ఈ సమయంలో పితృదేవతలకు చేస్తే స్వర్గము యొక్క నీడ దీని మీద పడే సమయం కాబట్టి స్వర్గలోకానికి పితృదేవతలందరూ వెళ్ళి తృప్తిగా ఉంటారు. అంటే స్వర్గముతోటి భూమికి ఒక తెలియనటువంటి అనుసంధానం చేసేటటువంటి శక్తి ఈ 15 రోజుల్లో వస్తుంది అని మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాదుల్లో కూడా దీని ప్రత్యేకమైనటువంటి వివరణ ఉంది. కాబట్టి మన పితరుల్ని స్వర్గలోకానికి పంపించడానికి యోగ్యమైనటువంటి రోజులు ఏవి అని తెలుసుకున్నటువంటి ఋషి ఈ 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా ఆచరించండి అని మనకి చెప్పారు.